అరే దేవా, నీకు గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయికి ఏమైనా అయిందంటే మాత్రం నిజంగా చెప్తున్నా నీకు, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు నీకు అంత ఎఫెక్ట్ అయితే గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు, పొరపాటు చేస్తున్నావు, మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు నువ్వు. వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ అమ్మ చెప్పారు, వాళ్ళు ఏడుస్తున్నారు రా, వాళ్ళ బాధలను, వాళ్ళ ఉసిరి నీకు తగులుతుందిరా, అది కరెక్ట్ కాదు. అది మంచిగా చెప్తాను విను, నీ తర పెద్ద మనుషులు ఉన్నా ఎవరు సరే కూర్చోబెట్టి మాట్లాడుకొని నీ పని చూసుకో. వింటున్నా వింటున్నా, మీకు ఫ్రస్ట్రేషన్ తప్ప కోపం ఆవేశం తప్ప ఆలోచన లేదు మీకు. అవునా, నీకు తెలుసుకునే ఇది మాత్రం లేదు. ఎన్నోసార్లు చెప్పాను, కనీసం ఇన్ని సార్లు చెప్పినప్పుడు కూడా ఒక మనిషికి వాల్యూ ఇచ్చి చాలా విన్నాను. నువ్వు చాలా మోసం చేస్తున్నావు అయితే కనుక. ఎవరు? నువ్వే చాలా మోసం చేస్తావు నువ్వు. ఎందుకంటే నీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంత నువ్వే రచ్చగొట్టి నువ్వే కెలుపుకుని మొత్తం అంతా ఇక్కడ వరకు తీసుకొచ్చావు. ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు మెంటల్ టార్చర్ ఎలా ఉందంటే మాట్లాడకపోతే చచ్చిపోతాను అంతవరకు తీసుకొచ్చావు నువ్వు. డీసెంట్ గా ఉన్న వాళ్ళని రోడ్ల మీద ఎక్కేసుకుని కొట్టేసుకుని ఏంటి పనులేంటి నాకు అర్థం కాదు. ఎవరు? నువ్వే చేసుకోవచ్చు పని ఏంటి దాని మీద? ఎవరి మీద? నువ్వు అది కాదు, నువ్వు మొన్న నిన్న ఫోన్ చేస్తే నాకెవరు మాట్లాడలే చేయట్లేనో. మనం మొన్న నిన్న అంతా బండి మీద తిరుగుతున్నావు కదా సాయి. అదే 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 తెలుసుకో, కొంచెం బ్రెయిన్ పెడితే అర్థం అవుతుంది విషయం. నువ్వు చెప్పినవన్నీ విని 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 అలసిపోయిన కానీ నువ్వు మాత్రం మారట్లేదు, నువ్వు మాత్రం ఉండట్లేదు. విషయం ఏంటంటే శ్రావణికి నేను కావాలి, అర్థమవుతుందా? ఇది ఫైనల్, అర్థమైందా? నువ్వు లవ్ చేస్తున్నావా లేదంటే తన ప్రొటెక్ట్ చేస్తున్నావా? ఇంకోటి ఇంకోటి అయితే కనుక తనకి ఇష్టం లేదు కాబట్టి సైలెంట్ గా ఉండి మన పని మనం చూసుకోవాలి. ఎవరి ఇష్టం వాళ్ళకి వదలాలి. అంతేగాని బలవంతం పెట్టేసి కొట్టేసి రాక్షసంగా చేసి అవతలను ఇబ్బంది పెట్టడం లవ్ కాదు. అర్థమవుతుందా? నీకు చాలా సార్లు చెప్పా, డే వన్ నుంచి చెప్పా, బట్ నన్ను ఎప్పుడు నువ్వు నమ్మలేదు. నువ్వు ఈ రోజు ఏమి నువ్వు అన్నావు కదా, చాలా సార్లు నాకు కబుర్లు చెప్పావు కదా, అమ్మాయి నేను లవ్ చేయట్లేదు, ఇప్పుడు ఇచ్చేస్తుంది, నువ్వు ఒకసారి ప్రూఫ్ చెయ్యి, ప్రూఫ్ ప్రూఫ్ అన్నావు కదా. ఇప్పటికంటే ప్రూఫ్ ఏంటి నీకు? ఇంకా నువ్వు అది మాట్లాడుకో, ఇంకా మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నీకు తెలియదు విషయం, తెలియనప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుకోవాలి? మామూలు మ్యాటర్ చెప్పేంత వరకు నీ వర్షన్ ఇక్కడ నా దగ్గర ఎక్స్ట్రా మాట్లాడకు. నన్ను లవ్ చేస్తుందా, నిన్ను లవ్ చేస్తుందా ఒకసారి అడుగును. ఇప్పుడు నా మీద కోపం ఉంటుంది, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నావు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదా? హలో, చెప్పావు కదా ఈ వాట విషయం గురించి, నీకు ప్రూవ్ చేస్తా నీకు. కాదు కాదు, ఇప్పుడు చెప్పిందా లేదా? చెప్పినరా, నువ్వు నన్ను అంటున్నావు కదా రెడ్డి తక్కువ పుట్టావని నువ్వు మాట్లాడుతున్నావు కదా. నిజంగా నువ్వు అది ఉంటే కనుక, నిజంగా నీకు మానవత్వం మంచితనం నీకు నిజంగా ఉంటే కనుక అమ్మాయి నువ్వు వదిలే. అర్థమవుతుందా? ఎందుకంటే అమ్మాయి నన్ను జెన్యున్ గా లవ్ చేస్తుంది, నీకు డే వన్ నుంచి చెప్తున్నా. ఓకేనా? కేవలం అమ్మాయి ఆ రోజు అక్కడ మాట మార్చిందని నేను వదిలేసాను తప్ప, అమ్మాయి ఫస్ట్ నుంచి నన్ను లవ్ చేస్తుంది, నీకు అదే చెప్తున్నా. నేనైతే నేను ఎవరి లైఫ్ లో ఇంటర్ఫేర్ అవ్వలేదు, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. ఆ అమ్మాయికి దక్కలేదని కోపంతో ఇవన్నీ చేసింది. అర్థమవుతుందా? నీకు 10 లక్షలు చెప్పాను నీకు. నువ్వు నన్ను తప్పుగా అనుకుని నువ్వు నన్ను ఇది చేద్దాం అది చేద్దాం అని కూడా అస్సలు కరెక్ట్ కాదు. అది మనిషి పుట్టినప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు. లేకపోతే నువ్వు దేవుడు నమ్ముతున్నావు అని అంటున్నావు కదా, ఆ దైవత్వం మీద ఒట్టేస్తున్నావు, గుండె మీద చేసేసుకుని చెప్పు. నేను గుండె వదిలేట్టు అడ్డుపడతా ఇప్పుడు మీ విషయం. మీరందరూ కూడా నాకు తెచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ క్షణం నుంచి, కానీ వాడిని నన్ను చూసుకుంటాడు, నన్ను వాడే చూసుకుంటే మీ సంబంధం లేదు. ప్రామిస్ చెప్పన్నా, ఒట్టేసి మరి చెప్పేవారు అన్న నన్ను అయిపోయింది. ఏంటి అరుస్తున్నా, రౌడీజం చూపిస్తున్నా? నువ్వు చూపిస్తే భయపడతాను అనుకున్నావా? ముందులాగా రౌడీజం చూపిస్తే అసలు నాకు నువ్వు ఇంకా చెప్పవు, ఇంక నీకు మాట్లాడచ్చు. నువ్వు ఒక నిమిషం, నువ్వు నేనైతే జనంలో చేసుకుని నన్ను చంపేస్తే చంపే అంటావా? నేనే ముందు చచ్చిపోతాను, నేను 4-5 రోజులు చచ్చిపోతాను, మీరు ఏమన్నా చేసుకోండి. మీ అంత వాడు పక్కగా ప్లాన్ చేసి సాయిని దిగించడం ప్లాన్ చేస్తాడు. నేను మళ్ళీ 1 మంత్ లో బయటకు వస్తా, తర్వాత చంపేస్తా. చంపరు, మర్చిపోయినా, చంపుకోనుకున్నా కదా, చూపిస్తా. సరే, నేను కూడా చచ్చిపోతా, నా పరుగు పోయి నన్ను తిట్టకు. నువ్వు చెప్తా, నన్ను తిట్టకు, నన్ను తిట్టద్దు. కాళ్ళు ఎక్కడం కొట్టడం తిట్టడం
నాకు కనుక ఇంకోసారి మా నాన్న మాట వినిపించిన చేయలేదు, సైబర్ క్రైమ్ లో పెడతాను. నాకు మెంటల్ మాకు తెలిసేవాత రెస్టారెంట్ లో కొట్టడం, రోడ్ల మీద కొట్టడం, అందరి ముందు నన్ను ఎందుకు కొట్టు? ముందు నువ్వు నన్ను కొట్టు. దెబ్బలాడు, నువ్వు రాగానే నన్ను కొట్టాడు. తర్వాత లిఫ్ట్ గారు కొట్టాడు, లిఫ్ట్ గారు అలా అంటే దెబ్బలాడుకోవట్లేదు. నేనే చచ్చిపోతాను. నేను చచ్చిపోయి మీ అందరి పేరు రాసి ఆడిపోయి నీ పేరు మీ అందరి పేరు రాసి నా చావుకు నీరే కారణమని నేను చచ్చిపోతాను. అందరూ పెడతాను.